తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందా రాదా అని తేలే చివరి గడియలు సమీపించాయి. రాత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో అమిత్ షా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బంతిని వీళ్ళిద్దరి కోర్టులోకి, చంద్రబాబు కోర్టులోకి ఇసిరి గట్టిగా అమిత్ షా దన్నేశారు. సో ఆ బంతి నీ కోర్టులోనే ఉంది, నీ ఇష్టం తేల్చుకో, పొత్తు కావాలి అంటే ఇది మా ఫైనల్ ప్రపోజల్. మొదట చంద్రబాబు నాయుడు గారు 4 MP సీట్లు 6 MLA సీట్లు ఇవ్వడానికి ప్రపోజల్ పెడితే, అటువైపు నుంచి అమిత్ షా గారేమో ఎంపీ ఎన్నికల ఎంపీ స్థానాల గురించి మాట్లాడుతూ ఒరిస్సాలో కానీ పొత్తు పెట్టుకున్నాం బీజేడీతోటి, ఎంపీ స్థానాల్లో చెరిసగం పోటీ చేసే విధంగా మేము అక్కడ పొత్తులోకి వెళ్తూ ఉన్నాం, మరి ఇక్కడ కూడా అలాగే వెళ్దాం, జనసేనకి ఇచ్చిన 3 సీట్లు తీసేసి 10-22 మిగులుతాయి, 11 మీరు పోటీ చేయండి, 11 మేము పోటీ చేస్తామని చెప్పి అమిత్ షా పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడితే, జేపీ నడ్డా ఏమో 2014లో 13 స్థానాలు ఇచ్చారు, ఈసారి కూడా 13 శాసనసభ స్థానాలు ఇవ్వండి అని చెప్పి జేపీ నడ్డా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 MP స్థానాలు అరకు, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి, ఈ నాలుగు స్థానాల్లో మీకు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 4 MP స్థానాలు తీసుకోండి, లేదు అంటే మ్యాక్సిమం 5 వరకు మీరు పోటీ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబితే, లేదు చెరిసగం పోటీ చేద్దాం, కాదుకూడదు అంటే ఫైనల్గా మధ్య మార్గంగా 8 MP సీట్లలో అయితే ఓకే, ఇక అసెంబ్లీ స్థానాల్లో పట్టు విడుపులకు ఓకే అని చెప్పారు. మొత్తం మీద పట్టు విడుపులకు ఆస్కారం ఉంది. సో ఫైనల్గా 8 MP సీట్లు అయితే ఫైన్, వెళ్ళి మాట్లాడుకోండి, మీ నిర్ణయం చెప్పండి, వాట్ నెక్స్ట్ అన్నది చెబుతాం అని చెప్పి చంద్రబాబు నాయుడును పంపించారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటు పవన్ కళ్యాణ్తో కలిసి కూర్చొని 3 సీట్లు జనసేనకుపై 8 సీట్లు వీళ్ళకిస్తే ఇంకా 14 చోట్ల మాత్రమే టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది, పార్టీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎలా అడ్జస్ట్ చేయాలి ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ చంద్రబాబు గారు కీలకమైన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటున్నారట, వాళ్ళ దగ్గర ఈ విషయాన్ని చర్చిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా టీడీపీ వాళ్ళ నాయకులు అయితే పొందరు. సో 6 సీట్ల వరకు అయితే మ్యాక్సిమం అంతే, అసెంబ్లీ స్థానాలు 6 నుంచి 7 మించనీయకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్పారట. ఎంపీ స్థానాలు మ్యాక్సిమం అంటే 6 స్థానాలే అని అమిత్ షా ఏమో బంతిని చంద్రబాబు కోర్టులో 8 స్థానాల కోసం దన్నేశారు. మరి ఎంపీ స్థానాలు ఎక్కడ ఫిక్స్ అవుతాయి? 8 కంటే తక్కువైతే వద్దని అమిత్ షా అంటున్నారు, చంద్రబాబు ఏమో 5కు మించి ఇవ్వలేమంటున్నారు, మధ్య మార్గం ఒక 7 స్థానాలకి ఏమైనా వాళ్ళు ఒకటి తగ్గి చంద్రబాబు ఏమైనా 2 పెరగాల్సి ఉంటుందా, లేక అమిత్ షా 2 తగ్గి చంద్రబాబు 1 పెరుగుతారా, అందుకు బీజేపీకి టీడీపీతో పొత్తుకుపోవడం ఇష్టం ఉందా ఇష్టం లేదా? సో టీడీపీ నుంచి జనసేన నుంచి ఫుల్ ఫోర్స్ వస్తుంది కాబట్టి, పదే పదే రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళతో ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు. సో మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబే నిర్ణయం తీసుకోవాలి, 8 సీట్లు ఫైనల్ అన్న అమిత్ షా డెసిషన్ మీద చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి పొత్తుల ప్రకటన ఆధారపడి ఉంది. చంద్రబాబు కనుక ఓకే అని చెప్పి 7-8 MP సీట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టిక్ మార్క్ వేసేస్తే ఈరోజే టీడీపీ ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటన రావచ్చు, లేకపోతే పోయిన దారి నుంచి మళ్ళీ ప్రత్యేక విమానాన్ని పెట్టుకొని పోయేటప్పుడు హైదరాబాద్ నుంచి చంద్రబాబు విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, మళ్ళీ ఎందుకు డీజిల్ బొక్క అని చెప్పి ఇద్దరు కలిసి వచ్చి ఒకే విమానంలో తిరిగి రావాల్సి ఉంటుంది.